మొత్తం సొమ్మును మొత్తంగా డైవర్ట్ చేసిన స్కామ్ అది. ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు, దీని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 9/12/2021. అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. 9/12/2021 ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిఐడికి చెందిన సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఈ మధ్యలో చాలామందిని క్వశ్చన్ చేశారు, అరెస్టులు జరిగాయి. ఓవర్ ది పీరియడ్ కోర్టులో దీనికి సంబంధించినంత వరకు ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు ప్రాసిక్యూషన్ వైపు నుంచి, ఇటు నుంచి సిఐడి వైపు నుంచి అఫిడవిట్లో చూసినా ఇవన్నీ మీడియా దృష్టిలో ఉండేటివే. ఈ స్కామ్కు సంబంధించి నేరుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయినటానికి బలమైన ఆధారాలు ఉన్నాయనేది కూడా వాటిలో మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇట్ ఇస్ నాట్ ఏదో ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా వచ్చింది కాదు. ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే ఇప్పుడు ఆయన ఈరోజు అరెస్ట్ తర్వాత ఏదో మాట్లాడుతూ చెప్పినట్టున్నారు, ఇది అన్యాయం, ఘోరం, ఎఫ్ఐఆర్లో లేదు, అలాగే నోటీస్ లేకుండా నన్ను అరెస్ట్ చేస్తున్నారని. ఈ రెండింటికి ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇది ప్రజలకు తెలియాలి. చంద్రబాబు నాయుడుకు తెలుసు తను అరెస్ట్ ఇమ్మినెంట్ అని తెలుసు, ఎందుకంటే కేసు బలంగా ఉందని తెలుసు, నేరారోపణ బలంగా ఉందని తెలుసు, పోక తప్ప లోపలికని తెలుసు. దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూనే ఈ మధ్య 2 రోజులు 3 రోజులు నన్ను అరెస్ట్ చేస్తారో అని కొడుతున్నారు. నేను దానిలోకి ప్రస్తుతం పోదలుచుకోలేదు, తర్వాత మాట్లాడతాం పొలిటికల్ యాంగిల్ దీనికి సంబంధించిన. కానీ దీనికి సంబంధించినంత వరకు కాగ్నిజబుల్ అఫెన్స్, అందులో ఎకనామిక్ అఫెన్స్ వీటిలో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది స్పష్టమైన సెటిల్డ్ మ్యాటర్ లీగల్లీ. రెండవది ఎఫ్ఐఆర్లో లేకపోవడం కూడా నన్ను తీసుకు